కనుక కక్ష సాధింపులు అనేది పోతే బహుశా చాలా మందికి తెలుసు, మేము కక్ష సాధింపులకు పోతే ఎలా ఉంటుందో. పోనీ ఆయన చూడాలా అని అంత ఉత్సాహపడితే కార్యకర్తల జోలికి వస్తే ఒప్పుకోం. ఒకవేళ అటువంటిది ఏదైనా కక్ష సాధింపులు చూడాలనుకుంటే ఆయన కావాలంటే చూపిస్తా. నారాయణ సారు, వేమిరెడ్డి ప్రభాకర్ గారి అనుమతి తీసుకొని సార్ వారు ఏదో ఉత్సాహపడుతున్నారు, వారు చూడాలనుకుంటారు, ఒకవేళ దానికి అవసరమే చూపిస్తాం. బొబ్బులు పులి సినిమాలో రామారావు బొబ్బులు పులే, అల్లు రావలింగా బొబ్బులు పులే, ఆడ అల్లు రావలింగా ఉన్నారు, నారాయణ సార్ పక్కన రామారావులు ఉన్నారు, అది తెలుసుకోమను. వెన్నుపోటు అంట, నీకంటే వెన్నుపోటు తాడు ఎవరు, ఇక్కడున్న మా అందరి కష్టంతో నువ్వు ఎమ్మెల్యే అయింది, ఇక్కడున్నా మా అందరి కష్టంతో ఎన్నుపోటు తాడు, అసలు క్షమించాడంట, అసలు నువ్వెవడు క్షమించేదానికి, అసలు నువ్వెవడు అని నీకేం సంబంధం నెల్లూరు నగర నియోజకవర్గంతో కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో కానీ, నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్వి. నేను కూడా ఉన్నా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా గతంలో కొద్దిగా తీరా, ఎర్రగొండపాలెంకి ఉన్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా అబ్జర్వర్గా, కొండేపుకున్న ఎర్రగొండలో ఉన్న రెండింటికి ఉన్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా, నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఎక్స్ట్రా ఆర్టిస్ట్ లాగుండు. పాపం జాలేసింది ఆ చంద్రశేఖర్ రెడ్డి గారిని చూసి నేను సాయంత్రం ఆ వీడియోలు చూసా మొత్తం, జాలేసింది పాపం. అయ్యో చంద్రశేఖర్ రెడ్డి సార్, ఏందబ్బా మా చంద్రశేఖర్ రెడ్డి సార్ పరిస్థితి, ఈయన మాట్లాడుతూ ఉంటే అతను కూర్చొని ఎట్టున్నాడంటే పాపం అంత దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. ఈయన వచ్చేస్తాను, నేను చేసేస్తాను, కొత్తగా తయారు చేస్తాను, వెన్నుపోటు గురించి అన్నాడు. ఇప్పుడు చెప్తున్నా, కార్పొరేటర్లకు ఎవరికి నేను ఫోన్ చేయలా, నేను ఎవరిని పిలవలా, వెళ్ళిపోమని చెప్పా అని చెప్తున్నావు. ఇదే అందరిని బతిలాడుకొని చెన్నైకి పిలిపించుకున్నావా లేదా, జనసేనలోకి పొమ్మన్నావా లేదా, ప్రమాణించి. ప్రమాణాలు సరిలేని కొత్త కాదు, గతంలో ఎప్పుడో గుర్తుంది, అయ్యప్ప స్వామి మాలేసుకొని సాక్షి టీవీ కదా ఇంటర్వ్యూ ఇచ్చినాడు అయ్యప్ప సాక్షిగా. నేను అవినీతి అంటే నాకు తెలియదు, అయ్యప్ప సాక్షిగా నాకు అవినీతి అంటే తెలీదు, నేను లంచాలు తీసుకోలేదు నాకు తెలీదు. గాంధీ షాపుల్లో లంచాలే తీసుకోలా, భాగాల పేరుతో డబ్బులు తీసుకోలా, లేఅవుట్ వాళ్ళు కాడ మేమేం చేయలా, నీకు ప్రమాణాల గురించి ఎందుకు. కార్పొరేటర్లు అందరినీ బతిలాడించుకొని చెన్నై పిలిపించుకొని జనసేనలోకి పోమన్నావు నువ్వు, వెన్నుపోటు అది నువ్వా లేదా మా మేమా, నిన్న ఇంత స్థాయికి తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవాలనుకు నువ్వు, నీ మాట ఎవరు ఖాతరు చేయలా, నేరుగా వచ్చి పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో పనిచేసేదానికి తెలుగుదేశం పార్టీలో చేరారు. అందరినీ బతిలాడుకున్నావు, జనసేనలో పొమ్మన్నావు, జనసేన వాళ్ళతో మాట్లాడావు, నువ్వా వెన్నుపోట్ల గురించి మాట్లాడేది నువ్వా. చాలా రోజులు ఎందుకులే 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 అనుకుంటా ఉన్నాం, మేము అడుగుతున్నాం మీ ద్వారా, ఏం ఉప్పొమ్ముకున్నవాడు కార్పొరేటర్ కాకూడదా కాకూడదా, ఏం పెయింట్ పని చేసుకున్నాడు కార్పొరేటర్ కాకూడదా కాకూడదా అని అడుగుతున్నా, హౌసింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసుకునే వాళ్ళు కార్పొరేటర్లు కాకూడదా. పాపం నా మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు, ఆప్యాయంగా నోరారా మావా మావా అంటాడు కనబడితే ఎదురు పెడితే. షేక్ ఖలీల్ అహ్మద్, ఎండి ఖలీల్ అహ్మద్, మహమ్మద్ ఖలీల్ అహ్మద్ నా దగ్గరికి వచ్చాడు, మావా వద్దు నిన్ను గొంతుకోయేస్తున్నారు, ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు వెనకేసుకో, జీవితం కనీసం నీ కుటుంబం అయినా బాగుపడుద్దని చెప్పకూడని మాట చెప్పా. నేను టికెట్ అనగానే అయిపోయింది, ఓడిపోయాడు, ఉన్న డిప్యూటీ మేయర్ పోయింది, ఉన్న కార్పొరేటర్ పోయింది, ఏమి పోయినాయి, ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కూడా తీసేసి ఇంకో గారికి ఇచ్చారు. ఇది మైనార్టీల మీద నువ్వు చూపించే కపట ప్రేమ, మాటకు ముందు మైనార్టీలు మైనార్టీలు అంటావే. ఏ ఒకటికి రెండు సార్లు కార్పొరేటర్గా పనిచేశాడు, డిప్యూటీ మేయర్గా పనిచేశాడు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండేదానికి అర్హత లేదా, నీ స్వార్థం కోసం బలి పశువు చేసేదానికోసం నర్సరావుపేట పార్లమెంట్లో దాదాపు 200,000 మైనార్టీ ఓట్లున్నాయి, అందుకోసం ఇక్కడ ఖలీలు పెడతా అని పార్టీని గొంతు కోసి పార్టీకి వెన్నుపోటు పొడిచి సర్వనాశనం చేసి నీ స్వార్థం కోసం పెట్టిపోయేవే. ఏవి ఈరోజు ఉండపళంగా ఖలీల్ అహ్మద్ ఎందుకు తీసేయాల్సి వచ్చిందని అడుగుతున్నా. ప్రసన్న కుమార్ రెడ్డి గారు తీలేదే, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తీలేదే, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు తీలేదే, మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని తీలేదే, మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని తీలేదే, ఓన్లీ నా చిరకాల మిత్రుడు మామా అని ఆప్యాయంగా పిలిచే మహమ్మద్ ఖలీల్ అహ్మద్ మాత్రం తొలగించే
పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పారంటే, మైనార్టీ సోదరులారా ఆలోచన సాగించండి, ఎవరు నిజంగా పనిచేస్తారో, ఎవరు కపట ప్రేమ వాయిస్తారో ఆలోచన సాగించమని అడుగుతున్నా.